Welcome back. Navin Reddy custody repetito Muginundi Adhibatla police custody lo unna nindithudu Navin Reddy ni Vaishali inti vadduku teeskochi scene reconstruction poorthi chesaru. Aa samayamlo Vaishali nivasamlo evaru lekunda jagratha paddaru police lo. Vaishali inti vadda car agina chotu nunchi intlo daadi jarigina pradeshamlo Navin Reddy nunchi vivaralanu sekarincharu. Marini vivaralanu maa pratinidhi Kamal andistaru. Vaishali kidnap kesalo Adhibatla police daryaptu konasagutundi custody lo nindithudu Navin Reddy ni rendu rojulaga prashninchutunnaru ee roju rendu roju vicharanalo bhaganga highway ki sambandhinchi ekkadekkadiki vellad annadi kuda scene reconstruction cheyabothunnaru ika modati roju Hasinapuram lo unnatvanti Mr. T point nunchi ikkada unnatvanti Vaishali nivasam varaku Mannegudalo unnatvanti Vaishali nivasam varaku kuda police lu scene reconstruction poorthi chesaru Navin Reddy ni neruga ikkadiki teeskochi ఏం చేశాడు ఆ రోజు హసనాపురం మిస్టర్ టీ పాయింట్ వద్ద ఎవరెవర్ని కలిశాడు ఎట్లా ప్రారంభమయ్యాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఎవరెవర్ని తీసుకొచ్చాడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదు మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అందులో మిస్టర్ టీ పాయింట్కి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ షెడ్ ఇదే ఆ రోజు నవీన్ రెడ్డికి సంబంధించినటువంటి వైశాలి ఇంటి ముందు ఉన్నటువంటి షెడ్ ఈ షెడ్నంతా కూడా పూర్తిగా ఆ రోజు తగలబెట్టారు ఈ షెడ్లో పనుంది అంటూ ఆయన మిస్టర్ టీ పాయింట్కి సంబంధించినటువంటి వాట్సాప్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడు ఆ మెసేజ్ చూసినటువంటి చాలామంది హస్తినాపురంలో ఉన్న మిస్టర్ టీ పాయింట్ వద్దకు వచ్చారు వారందరినీ కూడా అక్కడే గ్యాదర్ చేసి తిరిగి ఈ షెడ్ వద్దకు తీసుకొస్తున్నానని చెప్పాడు ఈ షెడ్ వద్దకు తీసుకొచ్చిన తర్వాత వైశాలి ఇంటిపైన ఒకసారిగా అటాక్ చేశాడు ఇదంతా కూడా వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత కారులో వైశాలిపై విచక్షణారహితంగా దాడి చేశానని చెప్పి కూడా నిందితుడు నవీన్ రెడ్డి కస్టడీలో ఒప్పుకున్నాడు వైశాలికి ఒంటిపై ఉన్నటువంటి గాయాలకు సంబంధించి కూడా అది తాను చేసినటువంటి దాడే కారులో వైశాలిని కొట్టాను అని చెప్పి కూడా నిందితుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు ఇక దాడికి ముందు ఎవరెవరితో మాట్లాడాడు ఎవరెవరిని తీసుకొచ్చాడు అన్నది కూడా పోలీసుల కన్ఫెషన్ స్టేట్మెంట్లో రికార్డ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు రెండవ రోజు సోమవారం ఆదివారం రోజు రెండవ రోజు విచారణ కొనసాగుతోంది ఇది వైశాలి నివాసం ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా పోలీసులు పూర్తి చేశారు ఆ రోజు కారు ఆపినటువంటి ప్రదేశంతో సహా ఎక్కడ ప్రారంభమయ్యాడు ఎక్కడికి వచ్చాడు ఇక్కడ నుంచి నేరుగా ఏ ఏ ప్రాంతానికి వెళ్ళాడు అన్నది కూడా పూర్తిగా తెలుసుకున్నారు ఇక సోమవారం రోజు విచారణలో సోమవారం రోజు ఆయన కస్టడీ నిందితుడు నవీన్ రెడ్డికి సంబంధించినటువంటి కస్టడీ పూర్తవుతుంది సోమవారం రోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారు ఇక ఆదివారానికి సంబంధించినంత వరకు హైవేలో ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఎవరెవరిని కలిశాడు ఎక్కడ తన వాహనాన్ని ఆపాడు అన్నది కూడా నవీన్ రెడ్డిని స్వయంగా తీసుకెళ్లి హైవేలో ప్రయాణం చేసినటువంటి అదంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇక సోమవారం రోజు సాయంత్రం 4 గంటలకు నిందితుడు నవీన్ రెడ్డి కస్టడీ పూర్తవుతుంది 5 గంటలలోపు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తారు తనకు వైశాలికి సంబంధించి వైశాలిపైన పక్కా ప్లాన్తో అటాక్ చేసినట్టుగా కూడా పోలీసుల కన్ఫెషన్ స్టేట్మెంట్లో తాను ఒప్పుకుంటున్నాడు వైశాలిపైన దాడి జరిపాను వైశాలి ఇంట్లో విచక్షణారహితంగా దాడి చేశాను ఇంట్లో వారిపై దాడి చేశాను అన్నది కూడా ఆ నిందితుడు నవీన్ రెడ్డి కస్టడీ విచారణలో ఒప్పుకుంటున్నాడు పోలీసులు సోమవారం రోజు విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించిన తర్వాత ఇంకా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏ ఏ అంశాలు వెల్లడించాడన్నది కూడా కోర్టుకు వెల్లడించబోతున్నారు కెమెరా పర్సన్ ఎల్వీఎస్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదు మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి